ఇప్పుడు మలేరియా ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏది చాలా ప్రమాదకరమైంది? అండ్ ఇప్పుడు ఒకవేళ దోమ కుట్టింది అంటే ఎన్ని రోజులకు అసలు ఈ సింప్టమ్ అన్న చూపిస్తుంది సార్? ఎన్ని రోజులు? మామూలుగా ఏంటంటే మనలో మన బాడీలో మలేరియా క్రిమి వచ్చినప్పటి నుంచి, సో అది మన బాడీలో డెవలప్ అవ్వడానికి దాదాపు 10 రోజుల వరకు టైం తీసుకుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే మన బాడీలో ఎంటర్ అయినప్పటి నుంచి లక్షణాలు కనిపించే వరకు దాదాపు 10 రోజుల లోపలలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి అన్నట్టు. అంటే ఆ 10 డేస్ ఏం సింప్టమ్స్ చూపించాలి? 10 డేస్ ఏం ఉండదు. మన తీవ్రత స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10 డేస్ వరకు పడుతుంది. మనకి 5 నుంచి 10 రోజుల మధ్యలో అలా ఉంటుంది. దాని యొక్క తీవ్రతను బట్టి, దాని యొక్క కండిషన్ బట్టి మనకు బాడీలో ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే కొన్నిట్లో కాంప్లికేట్ అవుతాయి అన్నట్టు. కొన్నిసార్లు ప్లాస్మోడియం మలేరియా అంటారు, లేదా కాంప్లికేటెడ్ మలేరియా అంటారు. ఈ మామూలుగా రొటీన్గా వచ్చే మలేరియాని మనకు తెలిసినంతవరకు అంటే చలి జ్వరం వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది, లేదా రోజు మార్చి రోజు జ్వరం వస్తుంది, లేదా అలసట ఉంటుంది, చాలా హెడేక్ విపరీతంగా ఉంటుంది. ఈ లక్షణం మనకు రొటీన్గా తెలిసిందే. బట్ ఈ కాంప్లికేటెడ్ మలేరియా అంటే ఏంటంటే అసలు చాలా డల్గా అయిపోతారు. డల్ అయిపోయి సెన్సోరియం అంటే మనం పిలిచిన సరిగా రెస్పాండ్ అవ్వకపోవడము, తర్వాత అది బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయి సెరిబ్రల్ మలేరియా అంటారు. ఇదేంటంటే ఇది చాలా సివియర్గా ఉన్నప్పుడు సెరిబ్రల్ మలేరియా అనే ఉంటుంది, కాంప్లికేషన్లో వస్తుంది అన్నట్టు. దీనిలో లక్షణాలు అంటే కొందరు ఫిట్స్ రావడము, తర్వాత చాలా కాన్షియస్ అనేది సరిగా ఉండకపోవడం, కొందరు కోమాలో వరకు కూడా వెళ్తారు. దీంతోపాటు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, లోపల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం కానీ, ఫిట్స్ రావడం కానీ, తర్వాత షాక్లు వెళ్ళడం కానీ, తర్వాత జాండీస్, ఇవన్నీ ఏంటంటే ఈ కాంప్లికేషన్స్లో ఉంటాయి. ఈ కాంప్లికేటెడ్ మలేరియాలో లక్షణాలు ఇలా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుందండి? ఇది ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా మనకి ఏంటంటే 2 సంవత్సరాల్లో పిల్లల్లో కానీ, ప్రెగ్నెన్సీలో కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ సివియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని ఎండమిక్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో ఎప్పుడూ మలేరియా క్రిములు, ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, కోస్టల్ ఏరియాస్ ఉంటాయి. సో జూలై నుంచి నవంబర్ వరకు జనరల్గా ఈ మలేరియా యొక్క దోమల యొక్క పీక్స్, దాని పీక్ ఉంటుంది కాబట్టి దాని యొక్క గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ బ్రీడింగ్ ప్లేసెస్ అంతా ఆ ఏరియాలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దోమలది. సో జూలై నుంచి నవంబర్ వరకు ఎక్కువ ఉంటుంది. కొన్ని మనకు కాకుండా కొన్ని ఆఫ్రికా కొన్ని కంట్రీస్లో అయితే చాలా సివియర్గా ఉంటుంది, చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి వాటిలో. సెరిబ్రల్ మలేరియా అంటే ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. మన దగ్గరకు వచ్చేవరకు ఏంటంటే మనకి జూలై నుంచి నవంబర్ వరకు దోమల వ్యాప్తి ఎక్కడ ఎక్కువ ఉంటుందో, తర్వాత కొన్ని ఏరియాస్లో ట్రైబల్ కానీ కోస్టల్ కానీ వాటర్ ఎక్కువ స్టోర్ ఉంటుంది, అలాంటి ఏరియాస్లో శానిటేషన్ సరిగా లేని ఏరియాలో, తర్వాత పూర్ సోషల్ ఎకనామిక్ ఉంటుంది, సో స్లమ్స్ ఇటువంటి కొన్ని ఏరియాస్లో, వాటిలో ఈ ఫ్రీక్వెంట్గా ఈ మలేరియా స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సార్, అంటే ఇప్పుడు ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అవుతుందా సార్ ఇది, ఈ ప్రాబ్లం మలేరియా అన్నది నెగ్లెక్ట్ చేస్తే? మనకి కొందరులో ఏంటంటే అది యూజువల్గా ఏంటంటే మనకి 1 వీక్ 10 డేస్లో కొందరు నార్మలైజ్ ప్రాపర్గా మెడిసిన్ తీసుకుంటే ఇది కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఓకే, ఫస్ట్ ఇది మలేరియా రాకుండా నివారించడం ఒకటి ఇంపార్టెంట్. తర్వాత మనకు లక్షణాలు కనిపించగానే దాని ప్రాపర్ టెస్టులు ఉంటాయి, ల్యాబ్ టెస్టులు అవి చేసుకుంటే, మనం డయాగ్నోస్ చేసుకుంటే, మన ట్రీట్మెంట్ ప్రాపర్ టైంకి స్టార్ట్ చేసాము అంటే మనకి వెంటనే రెస్పాన్స్ బాగుంటుంది, తర్వాత ఈజీగా నయం అవుతుంది. ఓకే, అంటే